అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. రాబోయే రోజులు అట్ల తద్ది వస్తుంది. మరి అట్ల తద్ది రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అసలు అట్ల తద్ది రోజున గోంగూర పచ్చడి ఎందుకు తినాలి, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, అట్లు ప్రసాదంగా అలాగే వాయనములో ఎందుకు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా గోరింటాకు అసలు ఎందుకు అట్ల తద్ది రోజున పెట్టుకుంటాము అంటే, అట్ల తద్దనే కాదండి, మనం ఏ పండుగ అయినా సరే ఆడవారం అందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం. అందులోనూ గోరింటాకు ఒంటిలో ఉండే వేడిని తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రాబోయేది చలికాలం కాబట్టి సీజన్లో వచ్చే శరీర మార్పుల వల్ల చేతులకు గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక ఆడవారం గోరింటాకు పెట్టుకున్న తర్వాత నా చేయి ఎర్రగా పండిందంటే నా గోరింటాకు ఎర్రగా పండిందని అనుకుంటూనే ఉంటాం, అది సహజం. ఇంకా గోంగూర పచ్చడి ఎందుకు తినాలి? గోంగూరలో అనేక రకాలైన పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. మన నిజ జీవితంలో జీవితం అంతా కూడా యాంత్రికంగా గడుస్తూ ఉంటుంది. అన్ని రకాల పోషక విలువలు కలిగిన ఆహారం తినడం చాలా కష్టం కాబట్టి మన పెద్దలు ఇలా పూజ రూపంలో సంబంధించినట్టుగా ఇది తింటే మంచిది, ఇలా చేస్తే మంచిది అని చెప్పడం వలన మనం తప్పనిసరిగా పాటిస్తూ ఉంటాం, అలాగే తింటూ ఉంటాం. కాబట్టి అందులోనూ గోంగూర పచ్చళ్ళు అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి కాబట్టి తినడం చాలా మంచిది. ఇక అట్లు ప్రసాదంగా అలాగే వాయనలు ఎందుకు ఇస్తారు అంటే, అట్లు తయారు చేసేటప్పుడు మినువులు బియ్యం ఉపయోగించి అట్ల పిండిని తయారు చేస్తాం. కాబట్టి మినువులు రాహువుకి, బియ్యం చంద్రుడికి సంబంధించినవి, గ్రహాలకు సంబంధించినవి కావడం వల్ల ఆయా గ్రహాల వలన మనకి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని, అట్లు కుజుడికి కూడా ఇష్టం కాబట్టి కుజుదోష నివృత్తి అయ్యి సంసార జీవితంలో ఆనందంగా ఉంటామని ఒక నమ్మకంతో ఈ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. మరి ఈ పూజ ఆనవాయితీగా రావాలా అండి అంటే అలా ఏమీ లేదండి, ఎవరైనా ఈ పూజని చేసుకోవచ్చు. అందుకని అట్లని అట్ల తద్ది రోజున వాయనంగా ఇస్తూ ఉంటారు. మరి ఈ పూజ ఎప్పుడు వస్తుందంటే విజయదశమి తర్వాత దీపావళికి ముందు వచ్చే పండుగ కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ పండుగని చక్కగా జరుపుకోవచ్చు. ఆనవాయితీ అనేది ఏమి ఉండదు. సాక్షాత్ పార్వతీదేవి ఈ పూజను చేసి శివుడంతటి వాడిని భర్తగా పొందింది. అలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల అంటే పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైన స్త్రీలు కూడా ఈ పూజను చేయవచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త కోసం, పెళ్ళైన స్త్రీలు భర్త ఆయుష్ కోసం సంసారంలో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజను చేస్తూ ఉంటారు. మరి ఈ పూజను ఎలా చేయాలండి అంటే, అట్ల తద్ది రోజున తెల్లవారుజామున మేల్కొని తలండు స్నానం ఆచరించాలి. ఉపవాసం ఉండదలిచిన వారు ఉపవాసం కూడా ఉండవచ్చు. అదేవిధంగా మరి మీ ఉపవాసం ఉండలేమండి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, దేవునికి నమస్కారం చేసుకోండి, ఆరోగ్యం సహకరిస్తే ఉండవచ్చండి, లేదా భగవంతుడికి చక్కగా నిండు మనసుతో పూజ చేసి మీ మనసులో సంకల్పాన్ని చక్కగా భగవంతుడి ముందు ఉంచండి. అట్ల తద్దికి ముందు రోజే కాళ్ళు చేతులు గోరింటాకు ఎలాగో పెట్టుకుంటాము, గుమ్మాలకు తోరణాలు కడతాము, తెల్లవారుజాము నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర కానీ, లేదా గోంగూర పచ్చడి కానీ, లేదా ముద్దపప్పు పెరుగులతో అన్నం తినవచ్చు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమి తినరు ఉపవాసం ఉండదలిచిన వారు, లేదంటే చక్కగా ఉపవాసం ఉండవచ్చు. ఇలా తిన్న తర్వాత పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఉయ్యాలు ఊగుతూ ఉంటారండి. ఈ విధంగా మనం పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అట్ల తద్ది రోజున తెల్లవారుజామున మేలుకున్న తర్వాత ఇలా పూజలన్నిటికీ సంబంధించిన అన్ని పూజ కూడా పూజకు ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా తూర్పు దిక్కున ఒక పీటను వేసి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టి తర్వాత ఒక పసుపు ముద్దని చేసి గౌరీదేవిగా భావించి ఆవాహనం చేసి పూజ చేయాలి. మనం ఏ పూజ చేస్తారో ముందుగా గణపతికి పూజ చేస్తూ ఉంటాం. అలాగే గణపతి గరికి అంటే ఇష్టం కాబట్టి గరికి కూడా పెట్టండి, లేదా ఎర్రటి అక్షంతలతో పూజ చేయండి. పండు ఫలము ఏదైనా పెట్టి వినాయకుని పూజ చేసుకున్న తర్వాత గౌరీ అష్టోత్తరం చదువుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకోవాలండి. సాయంత్రం వేళ చంద్ర దర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజకు మళ్ళీ ఏర్పాటు చేసుకుని గౌరీ పూజ చేసి 10 అట్లను నైవేద్యంగా పెట్టాలి.
ఇట్లా పెట్టిన తర్వాత చక్కగా అట్ల తద్ది కథ ఉంటుందండి. ఆ కథది చదువుకొని అక్షంత తల మీద వేసుకొని మీకు కలిగితే ముత్తైదులను పిలిచి వారికి ఈ పది ఆటలను వాయనంలో అంటే తాంబూలంలో వాయనంగా ఒక్కొక్క అటును పెట్టి వాయనంగా ఇవ్వాలి. తర్వాత అక్షంతలు వేయించుకోవాలి. ఇలా చేయడం చాలా మంచిది. ఇలా పెళ్లి కాని ఆడవారైనా పెళ్ళైన వారైనా చేయవచ్చు. పురాణాల ప్రకారంగా అయితే నవగ్రహాలలో ఉండే కుజుడు గ్రహానికి అట్లంటే చాలా ప్రీతి. అందుకే మనం అట్లను నైవేద్యంగా పెడితే కుజుదోషం ఉన్నవారికి కుజుదోషం తొలగిపోతుందని, తమ దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయని స్త్రీలు కూడా నమ్ముతూ ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లంతా తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తే, పెళ్ళైన వారు మాత్రం తమకు మంచి భర్త దొరికినందుకు తను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. పెళ్ళిడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా ఈ విధంగా పూజ చేయవచ్చు, స్త్రీలు పూజ చేయవచ్చు. నేనైతే ఈ విధంగా పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి. గణపతి పూజ కూడా చేసుకున్నాను. గౌరీదేవి అమ్మవారిలాగా నేను పసుముద్దం చేసుకుని ఆవాహనం చేసి పూజ చేసుకుంటున్నాను. అలాగే ఈ పూజలో ఎక్కువగా ఎరుపు అనేది ఉపయోగిస్తూ ఉంటారండి. నేను ఎర్రటి పువ్వులను అలాగే ఎర్రటి చిట్టి గాజులతో అమ్మవారికి మాలగా కూడా వేశాను. సుగంధ పరిమళాలు వచ్చేటటువంటి పూలను కూడా ఉపయోగించి పూజ చేయవచ్చు. అలాగే స్త్రీలు సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నాం కాబట్టి అలాగే పసుపు కొమ్ములతోటి చిట్టి గాజులతో కూడా పూజ చేయవచ్చు. మీ దగ్గర రాతి గౌరమ్మ సెట్ ఉంటే పెట్టుకోండి, లేదా పెద్దల నుండి వస్తున్న రాతి గౌరమ్మ ఉంటే రాతి గౌరమ్మ కూడా పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. లేదు మాకు ఇవేమి లేవండి అంటారా, చక్కగా పసుపు ముద్దం చేసుకోండి. పసుపు ముద్దనే గౌరీదేవిగా భావించి పూజించవచ్చు. అక్షంతలతో పూజ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పసుపు కొమ్ములు కానీ చిట్టి గాజులతో కానీ పూజ చేసుకోవచ్చు. ఎర్రటి పూలను ఉపయోగించాలి కాబట్టి మందారాలను, లేదంటే ఇలా ఎర్రటి గులాబీలనైనా పూజలో ఉపయోగించవచ్చు. ఇలా ఉదయం సాయంత్రము ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి పూజ చేసుకోవచ్చు. ఉపవాసం లేని వారు మామూలుగా పూజ చేసి నమస్కారం చేసుకోవచ్చు. అందులోనూ అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు మనం అడిగింది కొంగు బంగారం చేసే బంగారు తల్లి అండి. కాబట్టి పూజ చేసేటప్పుడు భక్తి నమ్మకం శ్రద్ధతో చేయండి, అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది. అలాగే నేను అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నారండి. ఇక పూజానంతరము అమ్మవారికి నైవేద్యంగా ఇలా ఇద్దరికి కూడా పూజ అనేది చేసుకున్నాను. అలాగే అయ్యవారికి ఎంత ఇష్టమైన మారేడు దళాలు కూడా నేను పూజలో ఉపయోగించానండి, అలా కూడా ఉపయోగించవచ్చు. అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పూజించవచ్చు అండి. ఇలా మారేడు దళాలతో కూడా అలంకరణ చేశాను. ఇక చీర, జాకెట్టు, తాంబూలం, అమ్మవారికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పండుత సహా సమర్పించానండి. ఇలా సమర్పించిన తర్వాత అమ్మవారికి చక్కగా పరమన్నం చేశాను, పాలతో చేసిన నైవేద్యం పెట్టవచ్చు. అలాగే అట్లు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. పండ్లు, కాచిన పాలు, పాలతో చేసిన నైవేద్యము, పచ్చిపాలైనా పెట్టవచ్చు. పాలలో తేనె వేసి కూడా పెట్టవచ్చండి. ఇలా పెట్టి మంగళహారతులు అవి ఇచ్చి పూజను ముగించాను. ఈ విధంగా అట్ల తద్ది పూజా విధానం ఎవరైనా పూజ చేసుకోవచ్చండి చక్కగా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అట్ల తద్ది పూజా విధానం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీకు సమాధానం చెప్తాను. ఇదండి ఈరోజు అట్ల తద్ది పూజా విధానం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. చక్కగా పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది. దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి తర్వాత అమ్మవారికి చీర కూడా పెట్టాను. ఇక మంగళహారతులు అవి ఇచ్చి పూజను ముగించానండి. మీ అందరికీ నచ్చినట్లయితే ఈ పూజా విధానం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.